అనంతాతులాతి కసేరే స్తవావే అనంతాతులాతి కసేరే నమావే అనంతాముఖాచ సినేశేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అనంతుడైనటువంటి సాయి, అటువంటి అనంతుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం, ఏమి ఇవ్వగలుగుతాం? ఒక సాష్టాంగ నమస్కారం తప్ప అని చెప్పి హారతులు మనం పాడుకుంటూ ఉంటాం. సాయి సచరిత్రను ఆద్యంత మనం గమనించినట్లయితే గురుతత్వం ఎలా ఉంటుందనేది బాబా ఒక మాటలో చెప్పేశాడు. గురు పౌర్ణమి సందర్భంగా బాబా దగ్గరికి ద్వారకా మాకి కొంతమంది భక్తులు వచ్చి, బాబాయ్ వాళ్ళు గురు పౌర్ణమి కదా, నీకు మేము పూజ చేయాలనుకుంటున్నాము గురు పూజ అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, అలాగా ఆ స్తంభానికి పూజ చేయండిరా అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయారు, ఆ ఎర్ర స్తంభం ఉంటుంది కదండి అక్కడ, స్తంభానికి పూజ చేయమన్నాడు బాబా. ఏంటి దీని అర్థం? ఎవరికి అర్థం కాదా? ఆ తర్వాత అర్థమైంది, అంటే గురువు అనేవాడు ఒక స్తంభం లాంటివాడు, అంటే ఒక పిల్లర్, భక్తుడు శిష్యుడి యొక్క జీవితాన్ని నిలబెట్టేవాడు. అలాగే స్తంభంలోనైనా ఎక్కడైనా అణువణువున కణము కణమున, అందుకే అనంతాతులాతి, ప్రతి చోట నీ గురువుని దర్శించుకుంటూ నువ్వు అర్పించుకో, నీ పూజ సల్పుకో, నీ ధ్యానాన్ని చెయ్యి ఎక్కడైనా సరే. అంటే ఎటువంటి భక్తి ఉండాలంటే ప్రతి చోట మన గురువుని దర్శించే స్థితికి మనం రావాలి. అది నేర్పించటం కోసం బాబా ఆ రోజు అలా చెప్పటం అనేది జరిగింది. అటువంటి స్థిరమైన భక్తిని, దృఢమైన భక్తిని, నమ్మకాన్ని సాయి సర్వస్వం ద్వారా సాయి సాక్షాత్ ప్రసాదిస్తూ ఉన్నాడు. అటువంటి సాయి సర్వస్వానికి గురుదక్షిణ సమర్పించడానికి మరలా శైలజ నాయుడు బాబు హైదరాబాద్ వాస్తవ్యులు, వీరు తమ వంతుగా సాయి సర్వస్వానికి గురుదక్షిణ సమర్పించారు. అలాగే కూర రామచంద్రం, కూర చంద్రకళ, మణివాస్, జ్యోతి వీరు సిద్ధిపేట వాస్తవ్యులు. భక్తి శ్రద్ధలతో ప్రేమతో సాయి సర్వస్వానికి వీరు వంతుగా గురుదక్షిణ సమర్పించడం అనేది జరిగింది. అలాగే యనుమల సృజన్, డాక్టర్ యనుమల ప్రసాద్, యనుమల పద్మజ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వాస్తవ్యులు, వీరు భక్తి శ్రద్ధలతో స్వామీజీ చెప్పినట్టుగా మనం కూడా ఇందులో పాల్పంచుకోవాలన్న తపనతో సాయి సర్వస్వానికి గురుదక్షిణ సమర్పించడం అనేది జరిగింది. అలాగే దండే రవీంద్ర, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వీరు బెంగళూరు వాస్తవ్యులు, వీరు కూడా తమ వంతుగా, మేము కూడా ఈ సాయి సర్వస్వం వలన లబ్ధి చెందుతున్న వారమే, అటువంటి లబ్ధిని బాబా ఈ సాయి సర్వస్వం ద్వారా మాకు చేకూరుస్తున్నందుకు కృతజ్ఞతగా మేము కూడా సమర్పించవలసిందే అన్న సంకల్పంతో వారి వంతుగా వారు గురుదక్షిణ సమర్పించడం జరిగింది. అలాగే బెంగళూరులో నివసిస్తున్న శ్రీనివాస్, శ్రీనివాస్ తను కూడా భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము తను చూస్తున్న శ్రీ సాయి సర్వస్వానికి గర్వంగా భక్తితో శ్రద్ధతో ప్రేమతో తమ వంతు గురుదక్షిణ సమర్పించటం అనేది జరిగింది. తర్వాత బెంగళూరు వాస్తవ్యులు మరల సరోజ, అశ్విని వారు కూడా, స్వామి ప్రతిరోజు నేను సాయి సందేశం వింటున్నాం, ప్రతిరోజు సాయి జాబిల్ని వింటున్నాం, నిజంగా ఇది మాకు ఒక ఆక్సిజన్ లాంటిది అంటూ సాయి సర్వస్వానికి గురుదక్షిణ సమర్పించటం అనేది జరిగింది.
అలాగే బెంగళూరు వాస్తవ్యులు అనిల్, భార్గవి, పునర్విక, మిథిల కుటుంబ సభ్యులు వీరు కూడా సాయి సర్వస్వానికి గురుదక్షిణ గురు పౌర్ణమి సందర్భంగా సమర్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత గూడూరు వాస్తవ్యులు, కొండూరు పవిత్ర అండ్ ఫ్యామిలీ వీరు తమ వంతుగా సాయి సర్వస్వానికి భక్తి శ్రద్ధ ప్రేమతో గురుదక్షిణ సమర్పించటం అనేది జరిగింది. వైజాగ్ వాస్తవ్యులు కె అప్పల నరసింహరాజు, కె ఉషారాణి, కె వెంకట అప్పల నరసింహరాజు, అలాగే కె స్వాతి సౌమ్య. ప్రతినిత్యం మేము చూస్తున్నాం అనేక పరిష్కారాలు మేము వింటున్నాం. ఆ పరిష్కారాలను పాటించడం ద్వారా మా సమస్యలు తొలగిపోతున్నాయి. అందుకు కారణం సాయి విశ్వచైతన్య స్వామీజీ అయితే దానికి ప్రధానమైనటువంటి కారణం సమర్థ సద్గురు సాయి నిర్మించిన సాయి సర్వస్వం అంటూ ఆ సాయి సర్వస్వంలో ఉన్న ఆ సాయినాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రేమతో సమర్పిస్తున్నారు గురుదక్షిణ. కాబట్టి ఈ సాయి సర్వస్వానికి గురు పౌర్ణమి సందర్భంగా సమర్పిస్తున్న గురు దక్షిణలు ఏవైతే ఉన్నాయో అత్యంత వైభవపేతంగా జరగబోయే గురు పూజా మహోత్సవం నాడు మనం వినియోగించబోతూ ఉన్నాం ఈ దక్షిణలన్నీ. కాబట్టి ఇప్పటిదాకా ఈ సాయి సర్వస్వానికి గురుదక్షిణ సమర్పించిన వీరందరికీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీ ఇంట అష్టైశ్వర్యాలు తొలుతూగాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ అందరికీ ఆ బాబాపై ఇంకా 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 భక్తి శ్రద్ధలు రెట్టింపవ్వాలని, మీ అందరి జీవితాలు సుఖమయం అవ్వాలని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.